ఓపీఎస్ ముగిసిన అధ్యాయనం మంత్రి బొత్స. ఆంధ్రప్రదేశ్లో ఓపీఎస్ విధానం ముగిసిన అధ్యాయనం అంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ జీపీఎస్పై ఉద్యోగులు ఆందోళన చేశారని మేము చెప్పామా, అందరికీ ఆమోదయోగ్యమని చెప్పామా, ఇక్కడ ఓపీఎస్ను తీసుకొచ్చేందుకు కేంద్రం అంగీకరించలేదు, అందుకే జీపీఎస్ను తెచ్చాం, పింఛన్ గ్యారంటీ కుటుంబ పింఛన్ గ్యారంటీ అడిగారు ఇచ్చాం. మా ప్రభుత్వ విధానం జీపీఎస్ ఓపీఎస్ అమలుకు ఎందుకు అంగీకరించడం లేదో బాధపడాలని అడగాలి. ప్రభుత్వం ఇంతకు మించి ఏమీ చేయలేదు, దీనిపై చర్చ వద్దు, మార్పులు చేర్పులు అడిగితే పరిశీలిస్తాం అని మంత్రి అయితే ఈ విధంగా తెలియజేశారు. మొత్తంగా ఇక్కడ చెప్పింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మార్పు అయితే జరగదని నేనైతే చెప్పడం జరుగుతుందన్నమాట. సో అందువల్ల ఇదే ఫైనల్, ఓపీఎస్ అనేది ముగిసిపోయిన అధ్యాయనం, అదైతే జరగదని చెప్పేసి క్లియర్గా తెలియచేయడం అయితే జరిగింది. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.